చైనా తమ పట్ల అవలంబిస్తున్న జాతి వివక్షకు వ్యతిరేకంగా బీజింగ్ వెంటనే ఒలింపిక్స్ బహిష్కరించాలని డిమాండ్ చేశారు వీగర్ ముస్లిం. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో వందలాది వీగర్లు నిరసన ప్రదర్శన చేశారు. చైనాకు వ్యతిరేకంగా తమ తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రపంచ దేశాలను కోరారు. బీజింగ్లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా నిరసనలపై ఉక్కుపాదం మోపుతోంది చైనా. మైనార్టీల హక్కుల ఉల్లంఘన నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు ఈ క్రీడలను బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో నిరసనలను నిషేధించడంతో పాటు పలువురు అదుపులోకి తీసుకున్నారు చైనా అధికారులు. ఐసిస్ చీఫ్ ఖురేషిపై అమెరికా దళాలు చాలా కాలంగా నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్లోనే దాడికి ప్లాన్ వేసిన సమయం కోసం వేచి చూశాయి. పెంటగాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దాడులు చేశాయి. ఖురేషిపై అమెరికా $10 మిలియన్ బహుమతి ప్రకటించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీపై పాక్ సైన్యం ప్రతీకార దాడులను ప్రారంభించింది. నౌష్కీ పంచ్గోర్ ఆర్మీ పోస్టులపై బీఎల్ఏ దాడులు జరిపి పెద్ద సంఖ్యలో సైనికులను పొట్టన పెట్టుకుంది. తమ దాడుల్లో బీఎల్ఏకు చెందిన ఇద్దరు కమాండర్లు సహా మరో ఉగ్రవాది మరణించాడని పాకిస్తాన్ సైన్యం తెలిపింది.